regulation that to move that the IAS regulation requirements to public services and rationalization of staff pattern and pay structure amendment bill 2006 to be taken into consideration. అధ్యక్ష, రీసెంట్ గా ఢిల్లీలో జరిగినటువంటి ఒలింపిక్స్ లో మన రాష్ట్రానికి చెందినటువంటి సింధు క్రీడాకారిణి షటిల్ బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్ వచ్చిన సందర్భంగా మనందరూ కూడా అప్రిషియేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ మెన్ కానీ స్పోర్ట్స్ ఉమెన్ కానీ గేమ్స్ లో నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఒలింపిక్స్ లెవెల్లో కానీ ఎవరైతే వాళ్ళకి మనకి ప్రైజులు తీసుకొచ్చారో అవార్డులు తీసుకొచ్చారో వాళ్ళకి మనం ఒక గిట్టుబాటు కల్పిస్తాం, ఎంకరేజ్మెంట్ గా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో రీసెంట్ ఒలింపిక్స్ లో ఏదైతే సిల్వర్ మెడల్ సాధించినటువంటి సింధు గారికి మనం ఒక పోస్ట్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు దానికి కావాల్సినటువంటి అమెండ్మెంట్ ఇది దీని ద్వారా మనకి ప్రభుత్వానికి ఫెసిలిటేట్ చేస్తుంది. అందువల్ల ఇటువంటి క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు డివియేషన్లో ఉన్న సందర్భాల్లో ఎవరైతే ఇటువంటి క్రీడాకారులను ప్రోత్సహించినట్లయితే యూత్ను రైతు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది, ఉత్సాహకరంగా ఉంటుంది. మొత్తం క్రీడాకారులు ఉద్దేశంతో వీటికి ఒక మంచి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ముందు అనేక బెనిఫిట్స్ కూడా దిశ ఆవిడ కృషి ఫలితంగా మనం 52 రోజుల్లో ఈ యాక్ట్ పాస్ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రూప్ 1 సర్వీసెస్ కోసం ఆవిడకి ఇవ్వాలనేటువంటి అపాయింట్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ బిల్ తీసుకురావడం జరిగింది. ఈ బిల్ ని పాస్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా ధన్యవాదం తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇది స్పోర్ట్స్ ని కూడా చాలా ఎంకరేజ్ చేసి బిల్ అధ్యక్ష. అంటే ఒక ఏదో ఆటలు ఆడుతున్నారు, టైం వేస్ట్ అయిపోతుంది అనే భావన కొంతమందిలో ఉంది అధ్యక్ష. కానీ స్పోర్ట్స్ ద్వారా కూడా ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు రావడానికి అవకాశం కల్పించడము ఏదో చిన్న చిన్న పోస్టులు కాదు అధ్యక్ష. అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనం ఆంధ్రప్రదేశ్ రేషనలైజేషన్ స్టేట్ ప్యాటర్న్ పే స్ట్రక్చర్ ని కూడా మనం ఈ బిల్లో రూపొందించుకోవడం కూడా అధ్యక్ష. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవ్ అధ్యక్ష. డెఫినెట్లీ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద యంగ్స్టర్ అండ్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అధ్యక్ష. దీనివల్లనే మన తెలుగు జాతి గౌరవం కూడా పెరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రతిపక్షం వారు ఇంకా ఏదో గొడవ చేయటము లేకపోతే నిరసన వ్యక్తం చేయటము అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు ఏది చేసినా ఈ మంచి బిల్స్ పాస్ అయిన తర్వాత వారు నిరసన వ్యక్తం చేయడానికి వారి విజ్ఞతకే వదిలేయాలి అధ్యక్ష. కానీ బిల్ చేసినప్పుడు కూడా ఇటువంటి నిరసన కార్యక్రమాన్ని ఎవరు కూడా ప్రశ్నించరు అధ్యక్ష. ఏదైనా అధ్యక్ష, బిల్ చేసిన మలాని పివి సింధు గారికి ఒక మంచి పోస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అది మన తెలుగు జాతి గౌరవానికి తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక మంచి శుభకార్యం అని చెప్పి ఒక వన్నె తెచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ నిర్ణయాన్ని ఈ బిల్లుని ప్రవేశపెట్టిన మంత్రి వర్యుల్ని కూడా మేము పూర్తిగా అభినందిస్తూ మేము ఈ బిల్లుని పూర్తిగా సమర్థిస్తున్నాం.